మనం దెబ్బకాయ పచ్చడి చేసుకున్నాం అండి, ఇవాళ అదే పొక్కించడం అంటారు కదా, అది కర్డ్ రైస్కి దానికి చాలా బాగుంటుందండి. ఏమైనా ఫీవర్స్ అవి వచ్చినప్పుడు అప్పుడు తింటే చాలా మంచిది. సో మనం దెబ్బకాయని నిన్న శుక్రవారం చక్క పూజకి రసం అంతా మనము పులిహోర కింద కలిపేసుకున్నానండి. దెబ్బకాయ ఆ పైన పెచ్చి ఉంటుంది కదా, దాన్ని ఎలా ముక్కల కింద కట్ చేసుకున్నాము చూసారు కదండి, ఇలా ముక్కల కింద కట్ చేసుకుని కొంచెం వాటరు ఉప్పు పసుపు వేసి మనము ఒక 4 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ పెట్టుకోవాలండి. చూసారు కదండి ఇవి ఎలా అవుతాయి, చక్కగా ముక్కలు మెత్తగా తినడానికి వీలుగా అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అండి, ఒక తవా పెట్టుకోవాలి, తవాలో ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్లో మనం ఏం చేయాలంటే మినప్పప్పు శనగపప్పు ఆవాలు 1 స్పూన్ వేసుకున్నానండి నేను. బాగా వేగని బాలిపోపు చూసారు కదండి, ఇది వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనము 2 మిరపకాయలు కరివేపాకు వేసుకున్నాము, వేసుకోవాలండి. ఇప్పుడు పోసు వేసుకుంది కదండి, ఇప్పుడు ఇందులో మనం బాయిల్ చేసుకున్నాం కదండి, ఇది వేడిగా వేసుకుంది. ఇప్పుడు ఇందులో మనం మెంతికారం కొట్టి ఉంచానండి. ఇది ఏంటంటే కొంచెం మన తవాలో ఆయిల్ పెట్టుకోవాలి, ఆయిల్ పెట్టుకుని అందులో మెంతులు అండి 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలండి వేసి మనము ఒక దగ్గర 10-15 రెడ్ చిల్లీస్ వేసుకోవాలి. మనం పోపులాగ్ చేసుకుని అది వేగాక మిక్సీ వేసుకుంటామండి. చూసారు కదా ఎలా అవుతుంది మిక్సీ వేసాక. ఇప్పుడు ఈ పొడిని కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇందులో బెల్లము ఉప్పు యాడ్ చేసుకోవాలండి మనం. చూసారు కదండి ఇప్పుడు ఇందులో బెల్లం ముక్క వేసాను. సో ఇవన్నీ కలిపి ఉడకనివ్వాలండి. బెల్లం డైరెక్ట్ వేస్తేనే యాక్చువల్గా అయితే కోరుకుని వేసుకోవచ్చు, ఇది ఎలాగో వేడి మీదే కదా ఎలాగో ఇది ఉడుకుతుంది, దాంతోపాటు ఇది ఉడికిపోతుందండి. చూసారు కదా ఇప్పుడు కలిగిపోయింది, సిమ్లో పెట్టి చక్కగా దగ్గరకు మగ్గనిస్తే సరిపోతుందండి. చూసారు కదండి ఎమ్మీ దెబ్బకాయ పచ్చడి రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.